ప్రైమ్ టైమ్ నేను సుమతి నాతో ఉన్నారు సుకుమార్ కరోనాతో కుదేలేకపోయిన వ్యాపార రంగం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అభివృద్ధి చెందుతూ కనిపించింది మరి ప్రస్తుతం అసలు ఎలా ఉంది భారతదేశం ఎకానమీ ఎలా ఉంది ఏ రంగాల్లో డెవలప్ అయ్యాం ఇంకా ఏ రంగాల్లో డెవలప్ అవ్వాలి మాట్లాడడానికి సుకుమార్ గారు ఉన్నారు సుకుమార్ గారు ట్వంటీ ట్వంటీ వన్ హారిబుల్ కరోనాతో అసలు ఏమీ కూడా జరగలేదు కానీ బట్ స్టాక్స్లో చూస్తే ఇట్ వాస్ డిఫరెంట్ కానీ అసలు ఎలా ఉంది ఎకానమీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ కోవిడ్ ట్వంటీ ట్వంటీ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిందండి వరల్డ్ వైడ్ ఎందుకంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుందా లేకపోతే ఈ దేశాలన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్న షాప్స్ కానివ్వండి లేకపోతే ప్రజలకు వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్ కానివ్వండి వీటన్నిటి వల్ల కోపప్ అవుతుందా లేదా అనే దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్గానే మనకి ట్వంటీ ట్వంటీ ఎండ్ అయింది ట్వంటీ వన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా రికవరీ వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఇంకొక వేవ్ రావడం ఆ వేవ్ వల్ల చాలా వరకు వ్యాపారాలన్నీ కూడా చిన్నభిన్నమైపోవడం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం కానీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ అంటే లాస్ట్ ఏప్రిల్ నుండి మనం ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు గనుక గమనిస్తే పెద్ద డిస్ట్రక్షన్స్ ఏం జరగలేదు కానీ బట్ అంతకుముందు సంవత్సరం జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఛాయలు వాటి యొక్క స్కార్స్ అన్నీ కూడా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మీద పడింది ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ మన గ్లోబలైజేషన్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్లు కూడా ఒకదానికొకటి కలుపుకొనే మనకి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి సో ఇలాంటి టైంలో మనకు మేజర్ ఈవెంట్స్ కనుక గమనిస్తే ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనకి ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ క్రూ క్రూడ్ ఆయిల్ ధరల దగ్గర నుంచి బిట్కాయిన్ ప్రైజెస్ బాగా పెరగడం దాని మీద టాక్సేషన్స్ రావడం దగ్గర నుంచి ఇంకోవైపు ఏంటంటే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడంతో మన మార్కెట్లలో అంటే ఇండియన్ మార్కెట్స్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవడం దగ్గర నుండి ఇలా ప్రతి ఒక్కటి కూడా మేజర్ ఈవెంట్స్ని మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ నమోదు చేసినట్టుగా చూడాలి అండ్ వెళ్తూ వెళ్తూ కూడా మనకి యుక్రెయిన్ అండ్ రష్యా వారి రూపంలో మరో సంక్షోభాన్ని క్రియేట్ చేసిన పరిస్థితి ట్వంటీ ట్వంటీ వన్లో లో మనం చూడాలండి రైట్ సుకుమార్ గారు మీరు అన్నట్టుగా చాలా డీటెయిల్స్ చెప్పారు సో విల్ గో ప్రతి సబ్జెక్ట్లో డీటెయిల్గా వెళ్దాం సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం క్రిప్టో కరెన్సీ దాని గురించి క్రిప్టో కరెన్సీ ముఖ్యంగా మనకి బిట్ కాయిన్ అనే కాదండి ఎథీరియం కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని కనుక గమనిస్తే ఆల్మోస్ట్ మనకి త్రీ ఫోల్డ్ పెరిగినట్టుగానే చూడాలి ఎందుకంటే చిన్న చిన్న కాయిన్స్ కూడా వచ్చాయి అంటే క్రిప్టో అనేది చాలామంది బ్లాక్ చేయిన్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్న ప్లాట్ఫామ్ కింద తెలుసు కానీ దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయనేది కూడా ఎక్కువ మందికి తెలియదు ఇందులో ఎన్ఎఫ్టీస్ అంటే ఫంజిబుల్ టోకెన్స్ అంటాం ఎవరైనా ఇప్పుడు యువరాజ్ సింగ్ బ్యాట్ని వేలం వేసినట్టుగా సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరితోటి వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా వేలం వేయడం వల్ల వచ్చిన డబ్బులన్నింటినీ ఎన్ఎఫ్టీ కింద తీసుకుంటాం ఇది కాకుండా ఐసీఓ ఐడిఓ అంటే ఇన్షియల్ కాయిన్ ఆఫర్స్ అని చెప్పి చాలా వరకు కూడా క్రిప్టో కరెన్సీలో వచ్చాయంటే ఏదైనా ఒక కాయిన్ మనకి లాంచ్ అవ్వడానికన్నా ముందు స్టాక్ మార్కెట్లో ఎలాగైతే ఐపీఓ ఉంటుందో సిమిలర్గా ఐసీఓస్ కూడా బెట్ చేయడం జరిగింది చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా అండ్ దీనిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా హ్యూజ్గా ఉంటాయి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్ రూపీస్ ఇట్లా మన ఐఎన్ఆర్లో కనుక గమనిస్తే ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టుకోవడం ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో యూత్ ఈ బిట్కాయిన్స్ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేస్తూ వీకెండ్ ఏదైనా ఒక పార్టీ ప్లాన్ చేసుకోవడం వారం మొత్తం స్టాక్ మార్కెట్లో సారీ క్రిప్టో మార్కెట్లో డబ్బులు సంపాదించి వాటిని స్పెండ్ చేయడం అంటే అంత అవకాశం వచ్చింది మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్లో సో దీనివల్ల ఏమైందంటే క్రిప్టో పట్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది కూడా మనకి డిసెంబర్ వరకు చూస్తే చాలా బ్రహ్మాండమైన మార్కెట్ అది ఈవెన్ గేమ్స్ వచ్చాయి మెటావర్స్ లాంటి ప్లాట్ఫామ్ మీద కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ గేమ్ ఆడిన కొద్దీ టోకన్స్ రావడం ఆ టోకన్స్ తోటి మళ్ళీ బిట్కాయిన్ రూపంలో కొనుక్కొని మనం డబ్బులు తీసుకోవడం ఇలా చాలా అవెన్యూస్ మనకి దాంట్లో క్రియేట్ అయినాయి టెక్నాలజీలో ఇంత జరుగుతుందని చెప్పి కూడా చాలామంది ఆశ్చర్య ఆశ్చర్యపోయిన పరిస్థితి మనకి ఈ సంవత్సరం తెలిసింది తర్వాత ఏమైందంటే మెటావర్స్ లాంటి ప్లాట్ఫామ్లో వర్చువల్ హోమ్స్ అంటే ఎక్కడో ఎవరో ఒక సెలబ్రిటీ ఒక ఇల్లు అంటే అతను పక్కన మనం ఇల్లు ఉండడానికి అని చెప్పి శాండ్ బాక్స్ లాంటి కాయిన్స్ కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ఒక వన్ డాలర్ వన్ అండ్ హాఫ్ డాలర్ నుండి సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ వరకు కూడా పెరిగి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసిన పరిస్థితి మనకి క్రిప్టో కరెన్సీలో కనిపించింది అంటే ట్వంటీ వన్ ఇయర్ మనం క్రిప్టో ఇయర్ కింద చూడాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వరకు కూడా స్టాక్ మార్కెట్స్దే ఎక్కువ అవా నడిచేది వరస్ ట్వంటీ వన్కి వచ్చేసరికి మాత్రం అది పూర్తిగా క్రిప్టో కరెన్సీకి ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అబౌట్ ద ట్యాక్సెస్ గురించి క్రిప్టోకరెన్సీ ట్యాక్సెస్ అనేది లాస్ట్ టూ త్రీ మంత్స్లో మనకి కొంచెం టెన్షన్ ఉంది అంటే బడ్జెట్ ముందు ఒక రెండు మూడు నెలలు అసలు ఇండియాలో దీన్ని లీగలైజ్ చేస్తారా ఒకవేళ చేస్తే ట్యాక్సేషన్ ఉంటుందా లేదా ఒకవేళ ట్యాక్స్ పెడితే ఎలా పెడతారనే దాని మీద ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండింది ఆ టైంలోనే కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గింది ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంతమంది టెక్కీస్ ఏమనుకున్నారంటే ఇక్కడ కూర్చొని ఇక్కడే ఎందుకు చేయాలి క్రిప్టోకరెన్సీ అంటే ఇట్స్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కదా ఎక్కడి నుంచి ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో అవుట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ కాబట్టి దీన్ని విదేశాల్లో ఓపెన్ చేసి అక్కడి నుంచి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఏం చేశారంటే విదేశాల్లో కూడా అకౌంట్లో ఓపెన్ చేయడం జరిగింది అండ్ దీ దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇండియా నుండి మనం ఏదైనా ఒక ఫారిన్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ కనుక కొంటే డాలర్ కావచ్చు బిట్కాయిన్ కావచ్చు ఏదైనా దాన్ని మనం డిస్క్లోజ్ చేయాలి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద చూపించాలి లేదు అంటే ఫెమా యాక్ట్ అనేది దాని మీద అప్లై అవుతుంది అది ఇది కూడా చాలామంది పట్టించుకోలేదు అంటే మనం చేస్తున్న పది పదివేలు పాతిక వేలకు ఫెమా వరకు ఎందుకు వెళ్తుందని చెప్పి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఒక దశలో అది ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే నెంబర్ తక్కువ ఉందనుకోండి కంట్రోల్ చేయడం చాలా ఈజీ వెర్ అస్ నెంబర్స్ పెరుగుతున్న కొద్ది దాదాపు పదిహేను కోట్ల మంది మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటే వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తే కనుక గవర్నమెంట్కి కొంచెం అది ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు దాన్ని స్టాప్ చేయకుండా దాని మీద ట్యాక్సేషన్ విధానం ఈ బడ్జెట్లో తీసుకొచ్చారండి రైట్ ఓకే నెక్స్ట్ మనం ప్రీషియస్ మెటల్స్ పర్టికులర్గా గోల్డ్ సిల్వర్ ఇంకా వీలైన మెటల్స్ని చూద్దాం ఎలా ఉంది వాటి ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ మనకి కొంచెం స్తబ్దంగానే ఉన్నట్టు అనుకోవాలి ట్వంటీ ట్వంటీ వన్లో అంత ఎక్కువ పెరగలేదు తగ్గలేదు మహా అయితే ఒక మూడు మూడు వేలు నాలుగు వేలు పెరగడం మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు తగ్గిపోవడం సో ఇన్వెస్ట్మెంట్కి చూసిన వాళ్ళకి మాత్రం గోల్డ్ అంత అట్రాక్టివ్గా ట్వంటీ ట్వంటీ వన్ కనిపించలేదు కాకపోతే ఏంటంటే ఇండియాలో మనకి ఎప్పుడైతే గోల్డ్ బాండ్స్ వచ్చాయో ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆర్బీఐ రిలీజ్ చేసిన గోల్డ్ బాండ్స్ వచ్చాయో వాటి పట్ల అవగాహన చాలా తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టుబడులు కనుక మనం గమనిస్తే రాను రాను అంటే ఒక ఐదేళ్లలో మనకి ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ బై చేసే వాళ్ళకన్నా డిజిటల్ గోల్డ్ కొనేవాళ్ళు ఎక్కువ కావాలి అని ఎందుకంటే దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ టార్గెట్ పెట్టుకుని పదేళ్లలో కొనాలనుకుంటే ఎవ్రీ ఇయర్ టెన్ గ్రామ్స్ కొనడానికి మీరు చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటే వాటిని మళ్ళీ తీసుకెళ్ళి గోల్డ్ షాప్స్లో ఇవ్వడం వల్ల మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజెస్ కానీ వీటిని అన్నింటినీ చూస్తే దాదాపు ట్వంటీ పర్సెంట్ నష్టపోతాం అట్లా ఏదైనా ఒక వస్తువు ఐదు సార్లు కనుక సేమ్ వస్తువుని మనం ఎక్స్చేంజ్ చేస్తే అందువల్లనే మీకు భారతదేశంలో బంగారం వ్యాపారం విపరీతంగా ఎందుకు జరుగుతుంది విపరీతంగా షాపులు మంచి మంచి మాల్స్లో ఓపెన్ చేసి ఎందుకంత హంగామా జరుగుతుందంటే ఈ బిజినెస్ ఉంది కాబట్టి గోల్డ్ని గోల్డ్ లాగా కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని అసలు దాన్ని ఎప్పుడు మార్చుకుంటుండే పరిస్థితి భారతదేశంలో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇన్ని షాపులు వస్తున్నాయి విదేశాల్లో మీకు ఇంత ఉండదు దుబాయ్కి వెళ్ళినా కూడా దుబాయ్ దో వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ సెల్లింగ్ ఇదైనప్పటికి కూడా ఇంత ఇంత పెద్ద అవుట్లెట్లు ఉండవు మీకు హైదరాబాద్లో దాదాపు ముప్పై నలభై ఉంటే అక్కడ ఈ సైజువి కనీసం ఒక రెండు మూడు కన్నా ఎక్కువ ఉండవు సో వీటినన్నిటినీ కనుక మనం చూస్తే ఇక్కడ గోల్డ్ బిజినెస్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో పాయింట్ నెంబర్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే గోల్డ్ బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంటే రిటర్న్లో ఒక టూ పర్సెంట్ అడిషనల్గా ప్రతి సంవత్సరం మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది అది కూడా చాలా మందికి తెలియదు అంటే ఫిజికల్గా బంగారాన్ని చేత పట్టుకుంటే తప్ప ఇది మన 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 ఫీలింగ్ రాదు అని జనరల్గా అందరూ అనుకుంటారు ఈ సెంటిమెంట్ నుంచి బయటకు తీసుకురావడానికి గవర్నమెంట్ చేసిన ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఒకటిలో అంత పెద్ద మార్పు రాలేదని మనం అనుకోవాలి ఎందుకంటే ఆ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళని కంపేర్ చేసి చూస్తే ఆ డిఫరెన్స్ మాత్రం ట్వంటీ ట్వంటీ వన్లో కనిపించింది సిల్వర్ మాత్రం బాగా పెరిగింది సిల్వర్ అని ఎందుకంటున్నాను అంటే మీకు సిల్వర్లో యూసేజ్ మనకి రీసైక్లింగ్ జరగదు బంగారం అనుకోండి ఒక ఆర్నమెంట్ కాబట్టి ఇంకొక ఆర్నమెంట్ కింద మార్చుకుంటాం వెరీస్ సిల్వర్ యూసేజ్ ఈ రోజుల్లో దేంట్లో దేని దాంట్లోకి వెళ్ళిందంటే మీరు రైట్ ఫ్రమ్ స్విచ్ బోర్డ్స్ స్విచెస్ నుండి శాటిలైట్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాంట్లో కూడా సిల్వర్ వాడ వాడకాన్ని బాగా పెంచుకుంటూ పోతున్నాం కొత్తగా ఏంటంటే చైనా లాంటి ప్లేసెస్లో ఫర్నిచరు ఇలాంటివన్నీ కూడా వాటితోటి చేయించుకుంటున్నారు సో దీనివల్ల ఏంటంటే ఒక్కసారి సిల్వర్ కనుక ఒక వస్తువు రూపంలోకి మారితే మళ్ళీ అది రీసైకిల్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ దీనివల్ల మనకి రిసోర్సెస్ చూసినా ఏం చూసినా కూడా కంటిన్యూస్గా సిల్వర్ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి చాలా స్టెబుల్గా ఉంది బంగారంలో అయినా మనకి రెండు మూడు వేలు డిఫరెన్స్ కనిపించినప్పటికీ కూడా సిల్వర్ మాత్రం చాలా స్టెబుల్గా ఉందని అనుకోవాలి అండ్ అనూహ్యంగా భారతదేశంలో మొదటిసారి మనకి ఈటీఎఫ్స్ తీసుకొచ్చారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆన్ సిల్వర్ గోల్డ్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉంది సిల్వర్ కొన్ని దేశాలు నడుపుతున్నాయి భారతదేశంలో కూడా ఈటీఎఫ్ వచ్చింది అంటే ఇది ఈ రోజు ఈ ఇయర్ మనకి మొదలైంది సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ సిల్వర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రైట్ ఇప్పుడు ఏటీఎంస్ కూడా వస్తున్నాయని చెప్పి అంటున్నారు గోల్డ్ ఏటీఎంస్ అంటే వన్ గ్రామ్ నుంచి ఎన్ని గ్రామ్స్ అయినా కొంత అది ఎంతవరకు ఫెచ్చబుల్ ఉంటుంది గోల్డ్ ని మనం జనరల్ గా అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఫిజికల్ గా మనకు ఆ ఫీల్ లేకపోతే మనం కొనం అనేది ఏదైతే ఉందో అలాంటప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా సేవ్ చేయాలంటే ఏదో ఒక మార్గం ఉండాలని చెప్పి ఇది ఆల్రెడీ మనకు ప్రపంచవ్యాప్తంగా జర్మనీ లాంటి దేశాలు ఉన్నదే కొత్తగా భారతదేశంలో ఎస్పెషలీ హైదరాబాద్లో ఓపెన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే క్రెడిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ వాడి మనం ఒక గ్రాము ఐదు గ్రాములు పది గ్రాముల బంగారం ఫిజికల్గా ఏటీఎం లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపొద్దున మళ్ళీ దాన్ని లిక్విడేట్ చేసుకోవాలనుకుంటే అదే ఏటీఎంకి వెళ్ళి ఆ బంగారాన్ని అక్కడ ప్లేస్ చేస్తే క్వాలిటీ సర్టిఫై చేసుకొని మనం ఆ రోజు మార్కెట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చే పరిస్థితి ఏటీఎంస్ని తీసుకురావడం జరిగింది ఇది కూడా ఒక విధంగా పాజిటివ్ థింగ్ కానీ బట్ మనం గమనించాల్సింది ఏంటంటే అండి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తప్ప ఇంక ఏ దేశంలో కూడా ప్రజల దగ్గర ఎక్కువ బంగారం లేదు ప్రభుత్వం దగ్గర ఉంది అందువల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు వాళ్ళ కరెన్సీలు ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ నిల్వల వల్ల రష్యా ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అట్లీస్ట్ నిలబడగలిగారంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ వల్ల బట్ భారతదేశానికి అది ఇన్వర్టెడ్ పిరమిడ్ అయింది అంటే ప్రజల దగ్గర ఉంటుంది ప్రభుత్వం దగ్గర లేదు సో దీనివల్ల కొంచెం మనకి ఆ థ్రెట్ ఉంది అంటే ఇంపోర్ట్ చేసుకునేది ఇవన్నీ దీన్ని అవాయిడ్ చేయడానికి గోల్డ్ బాండ్స్ అని ఇట్లాంటి వాటిలోకి ప్రభుత్వం లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి సి జనరల్గా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవ్వాలండి ఆ ఫైనాన్షియల్ లిటరసీ గ్రో అయ్యేటప్పుడు అసెట్ క్లాసెస్లో వేటి పట్ల ఎక్కువ మనకి ప్రజలు ఇంట్రెస్ట్ చూపించారు దాని గురించి నేర్చుకున్నారు అనేది ఒక పారామీటర్ సో ఆ పారామీటర్ ప్రకారం కనుక మనం గమనిస్తే స్టాక్ మార్కెట్లు తర్వాత మనకి కరెన్సీకి ఉన్నంత రియల్ ఎస్టేట్కి ఉన్నంత ఇంట్రెస్టు వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కుతూహలం ఏదైతే ఉందో అది మనకి ఈ గోల్డ్ బాండ్స్ మీద మాత్రం లాస్ట్ ఇయర్ కనిపించలేదు నెక్స్ట్ క్రూడ్ ఆయిల్స్ క్రూడ్ మనకి ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అండి అంటే ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ రాగానే బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది అంటే ఫ్రీగా పట్టుకొని పట్టుకెళ్ళండి మా దగ్గర ఉన్న నిల్వలు అని చెప్పి కూడా మనకి అంతర్జాతీయ దేశాలు చెప్పే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ప్రొడక్షన్ ఆపలేరు ప్రొడక్షన్ ఆపితే మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది సో ఇలా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుండి వన్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ డాలర్స్కి బ్రంట్ క్రూడ్ బ్యారెల్ వెళ్ళింది ఏది మార్చ్లో బికాస్ ఆఫ్ యుక్రెయిన్ వార్ కావచ్చు ఏదైనా కావచ్చు అయినప్పటికీ కూడా యుక్రెయిన్ వార్ రాకముందు కూడా మనకి ఏమైందంటే మనకి బడ్జెట్ జరిగే రోజుకి ఫిబ్రవరికి మనకి సెవెంటీ ఫోర్ డాలర్స్ మనకి మనకి బ్రంట్ క్రూడ్ ఉంది అంటే ఎంత తగ్గింది ఇది పాతిక డాలర్ల కన్నా పెరుగుతుందా లేదా ఏళ్ళ తర్వాత అయినా అని అనుకున్న బ్రంట్ క్రూడ్ ఒక్కసారిగా సెవెంటీ ఫోర్ డాలర్స్ పెరగడం వల్ల ఆ భారం కూడా మిగిలిన అన్ని దేశాలు అంటే ఎస్పెషల్లీ ఇండియానే కాకుండా మిగిలిన అన్ని దేశాల మీద కూడా ఆ ఫైనాన్షియల్ బర్డన్ అనేది మనకి ల్యాండ్ అయింది ఎస్పెషలీ క్రూడ్ ధరలు పెరగడం వల్ల ఆ సెవెంటీ ఫోర్ నుండి ఎప్పుడైతే వన్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్కి వెళ్ళి మళ్ళీ ప్రస్తుతం మనకి వన్ ఫిఫ్టీన్ వన్ టెన్ దగ్గర స్టెబిలైజ్ అయ్యి ఉందో దీన్ని బట్టి చూస్తే దీనివల్ల మేజర్ థ్రెట్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ప్రజల్ని ప్రభుత్వాలు చూసుకున్నాయి ఏదో రూపంలో వ్యాక్సిన్ రూపంలోనూ కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఇచ్చుండచ్చు కొన్ని దేశాల్లో అయితే పాతిక వేల డాలర్లు ఇచ్చిండొచ్చు వాళ్ళని కాపాడుకోవడానికి ఏదో ఒకటి మొత్తం మీద ఒక స్టేజ్కి తీసుకొచ్చారు కానీ అది కంటిన్యూ చేయలేని పరిస్థితి అట్లా ప్రతిరోజు ఇచ్చుకుంటూ వెళ్తే టాక్సెస్ పెంచుకోవాలి సో ట్యాక్సెస్ పెంచకుండా అటు క్రూడ్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రతి దేశం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అదుపు చేసుకోవడం ఇన్ఫ్లేషన్ కూడా ఎందుకు పెరిగిందంటే మనకి వరల్డ్ వైడ్ క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి ఇంకోవైపు మేజర్ ప్రొడ్యూసర్స్ అయిన బ్రెజిల్ మెక్సికో ఇవన్నీ కూడా వాళ్ళ లేబర్ షార్టేజ్ వల్ల వాళ్ళు కూడా ఫుడ్ గ్రైన్స్ని ప్రాపర్గా అందించలేకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే చైనా చాలా క్లెవర్ గేమ్ చేసింది ఈరోజు ఆహార ఉత్పత్తుల్లో వీట్ కానీ రైస్ కానీ ఇలాంటివి కంపేర్ చేస్తే వీట్ హైయెస్ట్ ప్రొడ్యూస్ కాకుండా ఇంపోర్ట్ చేసుకుంది చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న సముద్రాల్లో కూడా కంటైనర్స్ లాగా తయారు చేసి లోపల పడేస్తున్నారు అంటే రేపొద్దున వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కంపల్సరీ ఫుడ్ క్రైసిస్ వస్తాయి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయన్న తట్టుకోవడం ఈజీ ఎందుకంటే మీకు పదివేల రూపాయలు ఆదాయం వస్తుంది అనుకోండి లేదు మీకు రెండు వేలే వచ్చిందంటే మీరు అట్లీస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు వేరేస్ ఫుడ్ క్రైసిస్ వచ్చింది అనుకోండి ఈరోజు శ్రీలంక పరిస్థితి అవుతుంది సో దీనివల్ల మనకి ఈ ఈ కంట్రీస్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా క్రూడ్ కూడా పెరగడం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్నే క్రియేట్ చేసింది అన్ని దేశాలకి సో క్రూడ్ కనుక మళ్ళీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డాలర్స్ లెవెల్ కనుక వస్తే ఎకానమీ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది లేకపోతే మనం ఈరోజు జస్ట్ దగ్గరున్న శ్రీలంక పాకిస్తాన్ ఇవే చూస్తున్నాం నెక్స్ట్ మలేషియా లైన్లో ఉంది రెసిషన్ వైపు వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్గా వెళ్ళిపోయారు అక్కడ అలర్లు మొదలవుతున్నాయి జిఎస్టీ బర్డెన్ ఎక్కువైపోయింది సో ఇలా మనకి చిన్న చిన్న కంట్రీస్తో మొదలైన రెసిషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అన్నారు కంట్రోల్ చేసుకునే సిచువేషన్లో ఉందా కంట్రోల్ అవుతుందా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి కంట్రోల్ కి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలంటే మాక్సిమం మనకి టాక్సెస్ పెంచాలండి ఏ దేశంలో ఏ పౌరుడు కూడా దానికి ప్రిపేర్ అవ్వడు ఎస్పెషల్లీ భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తక్కువ మంది ట్యాక్స్ పే చేస్తారు ఎక్కువ మంది వాటి బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారు సో ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఏడుస్తూ ట్యాక్స్ పే చేస్తారు ఆ డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు పాపం వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఆ డబ్బులు తీసు దాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉంటారు సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇన్ఫ్లియేషన్ కంట్రోల్ చేయడానికి మేజర్గా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లైక్ క్రూడ్ ధరలు తగ్గడం కానివ్వండి లేకపోతే మన దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరగడం కానివ్వండి ఆహార ధాన్యాలు ఇవన్నీ ఇలాంటివన్నీ జరగాలి కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ నైట్ మనం ఏది చేసుకోలేము మీకు ఇవాళ బియ్యం రెండు వందల రూపాయలు రేట్ పెరిగిందనుకోండి రేపు పొద్దున్నెళ్ళి మీరు పంటేసి ఎల్లుండి పొద్దున్నే మీరు బియ్యం తెచ్చుకోలేరు కదా సో ఇట్ విల్ టేక్ టైం సో దీనివల్ల మనకేంటంటే పల్సర్స్ కానీ లేకపోతే ఎడిబుల్ ఆయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి ఈరోజు భారతదేశం ప్రభుత్వం కొత్తగా హెల్తీ డైట్ అనే దాని కింద ఏమేమి తినాలనే లిస్ట్ను ఒక దాన్ని తయారు చేసి తీసుకొచ్చిన తీసుకొస్తున్న పరిస్థితి మేబీ నెక్స్ట్ మంత్ లాంచ్ చేయచ్చు అంటే ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని అండ్ ప్రభుత్వం ఇంకోటి కూడా ఆలోచిస్తుంది ఏంటంటే మీరు ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఫ్యాటీ ఫుడ్స్ అంటే మనకి పిజ్జాలు బర్గర్లు ఇలాంటి వాటి మీద అడిషనల్గా ట్యాక్స్ తీసుకురావడానికి ఎక్కువ ఫ్యాట్ కానీ ఎక్కువ షుగర్ కానీ ఎక్కువ సాల్ట్ కానీ ఈ మూడు కంటెంట్ ఉన్న వాటి మీద అంటే చిప్స్ ఈ జంక్ ఫుడ్ అంతా దాని మీద అడిషనల్ జీఎస్టీ తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏమై మనకి మనం ఏం అర్థం చేసుకోవాలి మనకి ఇన్ఫ్లియేషన్ భూతం ముందు రాబోయే రోజులు చాలా ఎక్కువ ఉంది సో మనం తినే ఫుడ్ కానీ ఎస్పెషలీ మన ఇండియాలో ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఫుడ్ లైక్ వెజిటబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఏవైనా తయారీదారుడి దగ్గర నుండి కన్జ్యూమర్కి వచ్చేసరికి అవుతున్న వేస్ట్ దాదాపు సిక్స్టీ త్రీ పర్సెంట్ అంటే మనం కేవలం థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తున్నాం మిగిలినవన్నీ వేస్ట్ చేస్తున్నాం సిమిలర్గా ఫుడ్ వేస్ట్ ఇళ్ళల్లో మనం తినే ఫుడ్డు ఎంత వేస్ట్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఇంట్లో మనం మనకు తెలిసిందే ప్లస్ రియల్ ఎస్టేట్ వేస్ట్ ఇప్పుడు మనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది అంటే ఎప్పుడో మా నాన్నగారికి నాన్నగారు ఎవరో ఏదో ఒక చైర్ కొనిచ్చాడు ఆ చైర్ అలా ఉండాలి అని దీనివల్ల మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు పెట్టి ఒక స్క్వేర్ ఫీట్ కొని ఒక ఐదు ఆరు స్క్వేర్ ఫీట్లు ఉన్న చైర్కి మనం దాదాపు యాభై వేలు ఖర్చు పెడుతున్నాం ఆ చైర్ వాల్యూ ఐదు వందలు కూడా ఉండదు సో ఇట్లా జంక్ని అంతా డంప్ చేసుకొని రియల్ ఎస్టేట్ని వేస్ట్ చేస్తున్నాము ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాము ఇట్లా ప్రతిదీ వేస్ట్ 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 చేసుకుంటున్నాము కాబట్టి రేపు పొద్దున్న ఇన్ఫ్లుయేషన్ నుంచి మనం తట్టుకొని నిలబడాలన్నా కూడా అది మేజర్ థ్రెట్ కింద ఉంటుంది అంటే మెల్లమెల్లగా మనం ప్రాక్టికల్గా ఆలోచించి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కేవలం ప్రభుత్వాలే చేయలేవు కదా ప్రభుత్వం ఏం చేస్తుంది మ్యాక్సిమం చెప్పగలదు సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే ప్రజల్లో కూడా ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి ఎంతవరకు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అంటే ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని కానీ అంటే ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు చూస్తే నిత్యావసర ధరలు అన్నీ పెరుగుతున్నాయి పెట్రోల్ ధర పెరిగింది మీరు అన్నట్టు అడిబుల్ ఆయిల్స్ అన్నీ పెరిగాయి పెరుగుతోంది పెరుగుతూ తప్పదా తినక తప్పదా అని అంటున్నారే కానీ బట్ ఎందుకు అలా పెరుగుతోంది అన్నది ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు ముఖ్యంగా సుమతి గారు ఇందులో మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ మేజర్గా వార్ కావచ్చు లేకపోతే కోవిడ్ లాంటిది కావచ్చు ఏదైనా ఒక మేజర్ డిస్ట్రక్టివ్ ఈవెంట్ కనుక ఒకటి జరిగితే ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు మనకి ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అది జనరల్గా ఉన్న హిస్టరీ దీనిలో ఏంటంటే మనం ఏది ఎలా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలనే దాన్ని ఆలోచించే ఆలోచించడం కన్నా ముందు మనం చూడవలసింది ఏంటంటే రిచ్ అండ్ పూర్కి మధ్య గ్యాప్ పెరుగుతుంది అంటే ధనవంతులకి ధనవంతులు అవుతారు ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి అండ్ పూర్గా ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం పూర్ అవుతారు ఇటు అటు స్ట్రెచ్ కాకుండా మధ్యలో మిగిలిపోయిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరు అన్నట్టుగా మనం ఏం చేయాలి అటమ్ ఈటల్లేం మేజర్ సెక్టర్ అదే ఉంటుంది ఆబ్వియస్గా సో అటమ్ లేం సో ఇక్కడ మనం ప్రెషర్ ఎక్కువ అవుతున్నాం దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ మన భారతదేశంలో కంబైన్ ఫ్యామిలీస్ అనో కొంచెం సెంటిమెంట్స్ అనో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పర్లేదు కానీ లేకపోతే ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో లాగా గన్ కల్చర్లో ఆ ఫ్రస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్నో లేకపోతే బయట ఉన్న వాళ్ళనో హత్యలు చేసే పరిస్థితి కూడా ఇక్కడికి వస్తుంది అంటే డ్రగ్ కన్జంప్షన్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు మీరు బిగ్ ఆఫ్టర్ పాండమిక్ ఎందుకు పెరిగిందంటే కేవలం డబ్బులు ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఒక సెగ్మెంట్ అయితే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ బాధ నుంచి బయటకు రావడానికి గాంజా లాంటి వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే అంటే మనకి ట్వంటీ ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ మనం నార్కోటిక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే దాదాపు ఇరవై ఎనిమిది వేల కిలోల మత్తు పదార్థాలని సీజ్ చేశారు గాంజా ఇవి కాకుండా హెరాయిన్ ఇలాంటివి అంటే వెస్ట్రన్ కంట్రీస్ కంట్రీస్ నుంచి తెచ్చేవి అండ్ ఈ ఫిబ్రవరి లోపలే దాదాపు ఇరవై నాలుగు వేల కిలోలు స్వాధీనం చేసుకున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకి మనకేమర్థం అవుతుందంటే ఈ డిప్రెషన్ వైపు మనం వెళ్తున్నాం సో డిప్రెషన్ అనేది ఫైనాన్షియల్ నుండి రావచ్చు లేకపోతే సామాజికంగా మనం ఏమి చేయలేకపోతున్నాం అనే దాని మీద రావచ్చు వీటన్నిటి మీద రావచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాల్సింది ఏంటంటే ఒకటి ఆదాయ వనరులు పెంచుకోవడం రెండు ఖర్చులు తగ్గించుకోవడం ఆదాయ వనరులు పెంచడం అనేది వీ మనకి ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కష్టమనే అనుకోవాలి ఎందుకంటే ప్రతి కంపెనీలో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఇచ్చే జీత జీతాలను బట్టి వాళ్ళ లాభాలను బట్టి ఒకప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం అంటే పెట్టుబడిదారులు విపరీతంగా సంపాదిస్తున్నారు అనుకున్నాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న సోప్ కాస్ట్ ఏంటో మనకు తెలుసు మార్కెటింగ్కి వచ్చేసరికి కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసు ఇవన్నీ మనకు తెలుసు సో కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనకి జీతాలు పెరగాలని అనుకుంటారు కానీ ప్రాఫిట్స్ గురించి మనం ఆలోచించే స్థితిలో లేము సిమిలర్గా అలాంటి వాటి నుంచి బయటకు వచ్చి మనం సేవింగ్ అనేది పెంచుకోవాలి సేవింగ్ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అట్లీస్ట్ మనకి కొద్దిగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా చాలామంది కోవిడ్ టైంలో మిస్ అంటే వాళ్ళు ఇబ్బంది పడింది ఏంటో అంటే ఒక ఆక్సిజన్ సిలిండర్గా ఉండాలంటే లక్ష రూపాయలు పెట్టడం హాస్పిటల్కి వెళ్ళాలంటే పదివేల రూపాయలు పెట్టడం అవసరం ఉన్న మందులు అవసరం లేని మందులు అని వేసుకోవడం ఇవన్నీ చేశారు బట్ అది అయిన తర్వాత కూడా ఈరోజు ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఓకే సరే హెల్త్ ఇన్సూరెన్స్ స్టాటస్టిక్స్ చెప్తేనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జాక్ట్లీ కొంచెం అంటే మేజర్ కాదు మిడిల్ క్లాస్ లో పెరిగింది బట్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో విషయానికి వస్తే ప్రజలు సరే మనకి చాలా ఇబ్బంది వచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సేఫ్గా ఉంటామని వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వం ఏం చేయాలి ఎయిటీన్ పర్సెంట్ రోజు జీఎస్టీ ఉంది సో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని తగ్గించి ఎన్కరేజ్ చేస్తే మరింత మంది హెల్త్ కేర్ సెక్టార్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారు ఆ బర్డన్ వాళ్ళ మీద ఉండదు కాబట్టి రేపు పొద్దున నిజంగా కూడా వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు హెల్త్కి కాకుండా ఎడ్యుకేషన్కో ఇలాంటి వాటికో వాళ్ళు స్పెండ్ చేయడానికి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి విదేశాల్లో అనుకోండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ వెరాజ్ ఇక్కడ అది కాదు మనం మేజర్గా ఏ పేరెంట్ అయినా ఖర్చు పెట్టేది భారతదేశంలో మెడికల్ ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత అత్యవసర సమయాల్లో హెల్త్ కేర్కి సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి ఇన్ఫ్లేషన్తో పాటు ఇవి కూడా పెరుగుతాయి కదా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ పెరుగుతుంది మెడిసిన్స్ పెరుగుతున్నాయి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మెడిసిన్ రేట్లు పెరిగినాయి ఇట్లా ప్రతిదీ పెరుగుతుంది కాబట్టి సేవింగ్స్ అనేది ఒక్కటే మనకి ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది ప్రతి సేవ్ చేయాలి ఇంకా రైట్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ మాట్లాడే అమెరికా ఒక ఫూలిష్ స్టెప్ తీసుకుందండి అంటే పాండమిక్ టైంలో ఏం చేసిందంటే అందరికీ ఫ్రీగా డబ్బులు మొదలు మొదలుపెట్టింది అంటే వాళ్ళు ఏమనుకున్నారు ఈవెన్ కంపెనీస్కి కూడా పాతికి వేల డాలర్లు అట్లా వాళ్ళు పెంచి ఇచ్చుకుంటూ పోవడం వల్ల అట్లీస్ట్ దీన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చి కన్జంప్షన్ పెంచి మార్కెట్ను రొటేట్ చేద్దాం అనుకున్నారు ఆ రొటేషన్ కాస్త వాళ్ళకి ఇండియన్ మైండ్ సెట్తో లాగా అందరూ ఏం చేశారు ఆ డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో బిట్కానింగ్లో పెట్టారు సో దీనివల్ల రొటేట్ అవ్వకపోగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది దట్టు మెక్సికో లాంటి దేశం నుండి చాలా చాలా మటుకు వాళ్ళకి వలసదారులు వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మెక్సికో నుండి అమెరికాలోకి రావడం పాస్పోర్ట్ చేయించి అక్కడ పక్కన పడేసి ఇల్లీగల్ లేబర్ కింద ఉండిపోవడం ఎక్కడో ఫార్మ్స్లో పనిచేస్తుంటారు గంటకు ఒక పది డాలర్లో పదిహేను డాలర్లో వాళ్ళు పడే కష్టం మీద వీళ్ళు తీసుకునేవాళ్ళు పాండమిక్ వచ్చిన టైంలో మనం బ్రతికితే చాలని చెప్పి చాలామంది ఇక్కడే మనం చూసాం భారతదేశంలో కొన్ని వందల మైళ్ళు నడిచిపోయారు పాపం సో సిమిలర్గా మెక్సికోలో కూడా ఏం చేశారంటే కారేస్కు పోవడం బార్డర్ దాటడం ఎటో గట్రా మళ్ళీ మెక్సికోలోకి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అమెరికాకు రావడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ లోపలికి వచ్చే అవకాశం లేదు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని దాటి సో అక్కడ లేబర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇంకొక వైపు ఏమో మెక్సికోలో వాళ్ళు పండించే పంటలు కానీ ఇవన్నీ ఆశాజనకంగా లేదు ఇట్లా వన్ బై వన్ అన్ని ప్రాబ్లమ్స్ మనకి యూఎస్ మీద పడ్డాయి దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవాలి వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయేది ఒక స్టేజ్ వర్క్ చేయగలరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు భారతదేశం అనుకోండి పీక్స్లో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది వెరాజ్ అమెరికా కనుక రేపు పొద్దున తొమ్మిది పర్సెంట్ టెన్ పర్సెంట్కి ఇంట్రెస్ట్ రేట్ కనుక తీసుకెళ్తే రెసిడెన్షియల్ మీద మొత్తం మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది ఎందుకంటే సప్రైమ్ క్రైసిస్ స్టార్ట్ అయింది అట్లాగే జస్ట్ రేట్ల మీద ఇప్పుడు మనకి యుఎస్ మార్కెట్కి ఇండియన్ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఏదైనా స్పెక్యులేషన్ అండి మనం అనుకుంటాం ఎక్కువ మంది గ్యామ్లింగ్ కానీ ఇవన్నీ మనం భారతదేశంలో జరుగుతుంది కాదు అది యూఎస్లో జరుగుతుంది కాకపోతే పెద్దల వల్ల జరుగుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్కే పెట్టి ఒక ఇల్లు కొన్నారనుకోండి వన్ మిలియన్ రాగానే దాన్ని అమ్ముతారు వన్ మిలియన్ కొన్నాడు వన్ పాయింట్ టూ మిలియన్ వన్ పాయింట్ టూ కొన్నాడు వన్ పాయింట్ ఎయిట్ అంటే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి కాబట్టి ఫైవ్ పర్సెంట్ కడితే మీకు అక్కడ లోన్ వస్తుంది వరజ్ భారతదేశంలో మీరు కట్టాలి ఎవ్రీ మంత్ మీరు ఎలా రీపే చేస్తారు ఇవన్నీ మొత్తం చూసుకోవాలి ప్లస్ ఆ వచ్చే డబ్బుల్లోనే మీరు ఇంటిని నడపాలి ప్లస్ మీకు ఒకవేళ లక్ష రూపాయల శాలరీ వస్తుంటే మీకు కేవలం అరవై ఐదు పర్సెంట్ వరకే లోన్ వస్తుంది ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి యూఎస్లో అది లేదు హౌసింగ్లో మీరు రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటూ పోతే మీకు ఇల్లు ఎన్ని ఎన్ని ఒక్కొక్కరికి ఐదు ఇల్లు మన ఇండియన్స్ అయితే ఐదు ఆరు ఇల్లు పైన మెయింటైన్ చేస్తున్నారు సో ఈ ఫ్లిప్ ఫ్లిప్పింగ్ మార్కెట్లో ఏమవుతుందంటే ఎక్కడో చోట ఏదైనా తేడా జరిగిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది అండ్ అమెరికన్ మార్కెట్తో మిగిలిన మార్కెట్లన్నీ కూడా లింక్ అయినాయి ఉన్నాయి కాబట్టి ఏ రోజైతే అమెరికన్ మార్కెట్ పడుతుందో ఆ రోజు మిగిలిన అన్ని మార్కెట్లు కూడా డెఫినెట్గా డౌన్ ట్రెండ్కి వస్తాయి సో ఇవన్నీ తప్పించుకోవడానికి మనకి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫెడ్రేట్లు పెంచుకుంటూ పోవడం ఏదో ఒకటి డిస్టిములేటివ్ ప్యాకేజ్ తీసుకురావడం ఏదో ఒకటి చేయడం యుక్రెయిన్ వార్లో వెళ్ళి ఏదో పెద్ద మనుషులాగా మాట్లాడడం ఇలాంటివి ఏవో ట్రై చేస్తున్నారు కానీ బట్ రాను రాను డాలర్ యొక్క విలువ అనేది తగ్గుతూ వస్తుంది రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రేపొద్దున చైనా రష్యా అనేవి రెండు కనుక అంటే ఇప్పుడు ఆల్రెడీ కలిసి ఉన్నారు బట్ రేపొద్దున అఫిషియల్గా కనుక వాళ్ళు కలిస్తే అమెరికా అనేది చాలా చిన్న దేశం అయిపోతుంది వాళ్ళిద్దరి ముందు ఓకే ఇందాక మీరు అన్నారు డాలర్ రేట్ పడిపోయింది నెక్స్ట్ అదేవిడ కరెన్సీ వాల్యూ ఎప్పుడు చూడు రూపాయి వాల్యూ పడిపోవడమే తప్ప డాలర్ వాల్యూ పెరగడం తప్ప ఎప్పుడు చూడలేదు సో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి రూపీ వాల్యూ ఎప్పటికెప్పుడు ఇంకా డిమినిష్ అయిపోతూనే ఉంది ముఖ్యంగా మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర కొంచెం స్టెబుల్గా ఉందండి సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ మధ్యనే ఉంది అంటే అదేంటంటే డాలర్ పడిపోయింది కాబట్టి రూపీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనం స్ట్రాంగ్ లేదు మనం స్ట్రాంగ్ అవ్వలేదు బేసిక్గా ఏంటంటే యుక్రెయిన్ వార్ టైంలో మనకి డాలర్ బాగా వీక్ అయింది కాబట్టి మన రూపీ కూడా స్టెబుల్గా సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది కానీ ఇండియాలో మనకి డాలర్ వాల్యూ పెరగాలి అని అంటే ప్రభుత్వం దగ్గర రిజర్వ్స్ పెరగాలి ఈ రిజర్వ్స్ పెరగాలి అంటే డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి ఈ రిజర్వ్స్ పెరగాలి అంటే బంగారం నిల్వలు పెంచుకోవాలి ప్రభుత్వం ఈ రిజర్వ్స్ పెరగాలంటే ట్యాక్స్ కలెక్షన్స్ పెరగాలి ఈ రిజర్వ్స్ పెరగాలంటే రేపొద్దున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో లాభాలు రావాలి ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఖజానా నిండాలి స్ట్రైట్గా చెప్పాలంటే సో ఖజానా ఎప్పుడైతే నిండుతుందో ఆటోమేటిక్గా మన రూపీ కూడా బల బలపడే అవకాశం ఉంటుంది అండ్ ఇంకోవైపు ఏంటంటే మనకి ట్యాక్స్ కలెక్షన్స్ జిఎస్టీ కలెక్షన్స్ చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి వన్ లాక్ ఫార్టీ టూ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సో జిఎస్టి కలెక్షన్స్ లాగానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ మిగిలిన ట్యాక్సెస్ కూడా కలెక్షన్స్ కనుక మొదలైతే ఫ్రీ షాప్స్ ఏవైతే ఇస్తున్నారో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పేరు మీద ఇప్పుడు మనకి రూపాయి కిలో బియ్యమో ఫ్రీ బియ్యమో ఏదైతే ఇస్తున్నారో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి ఇవ్వకూడదని లేదు కానీ బట్ నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక మనం అందచేయగలిగితే ఈ జంక్ ఎవరైతే ఉన్నారో అక్కడ బియ్యం తీసుకెళ్ళి బయట మార్కెట్లో అమ్ముకొని ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారో ఆ వాళ్ళందరినీ కనుక మనం దూరం చేసుకుంటే డెఫినెట్గా ఖజా ఖజానాలు కూడా మనకు నిండుతాయి ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎప్పుడూ మనకు బాగుపడుతుందంటే ఎలక్షన్స్ రాకుండా ఉండాలి ఎలక్షన్స్ రాకుండా ఉండే పరిస్థితి లేదు మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్ చూడండి ఏదో మూల ఎలక్షన్ అక్కడ అక్కడేదో ఒక మాట చెప్పాలి ఇక్కడేదో మాట చెప్పాలి ఇలా ఈ వీటినన్నింటినీ కనుక కన్సాలిడేట్ చేస్తే డెఫినెట్ గా మన రూపీ కూడా బలపడే అవకాశం ఉంది అయితే కష్టమే అనమాట ఇమీడియట్ గా అయితే కాదు మేబీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఓకే సరే ఫైనల్ గా ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అండ్ దెన్ స్ట్రెంగ్త్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి మాట్లాడుకున్న తర్వాత విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ షూర్ ముఖ్యంగా మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ బ్యాక్ బోన్ ఫర్ ఇండియా కోవిడ్ టైంలో కూడా అగ్రికల్చర్ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ రాకుండా ఉంటే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ రోజు కనుక రైతు లేకపోతే మనకి ఫుడ్ లేదు ఏది లాక్డౌన్ టైమ్స్లో ఇలాంటి వాటిల్లో సో లాక్డౌన్స్ అన్నీ అయిపోయి మనం కోవిడ్ ఇవన్నీ అయిన తర్వాత కూడా రైతుల్ని ఎలా వాళ్ళ వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో వాటి గిట్టుబాటు ధర ఎలా తీసుకురావాలనే దాని మీద ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు నార్మల్ ఫార్మింగ్ కావచ్చు మార్కెటింగ్ లేకుండా ఈరోజు ఈరోజు తెలంగాణలో పరిస్థితి మీరు కనుక గమనిస్తే ఒకవైపు ఏమో బియ్యం వస్తున్నాయి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో బియ్యం వడ్లు రెడీ అవుతాయి వడ్లు రెడీ అయిన తర్వాత ఎవరు కొనాలనే దాని మీద ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొన్నుందనుకోండి రైతులు ఏం చేసుకోవాలి స్టోర్ చేయలేరు స్టోర్ చేయడానికి ప్రాపర్ సెటప్స్ లేదు మన దగ్గర సో ఇలా ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ సెక్టర్ అనే దాంట్లో లాభాలు రావు అనేది ఒక పెద్ద మితిలాగా అయిపోయింది ఒకప్పుడు మనకి దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ మన జీడిపికి ఉండే జాతీయ స్థూల ఉత్పత్తికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి అదేమైంది ఈరోజు సర్వీస్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది మంచిదే సర్వీస్ సెక్టర్ పెరగడం అనేది మంచిదే అలా అని ఇది తక్కువైపోవడం కరెక్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ తగ్గించడం అనేది కరెక్ట్ కాదు అంటే బహుశా మీరు కనుక ప్రతి విలేజ్లో చూస్తే ప్రతి రైతు పిల్లలు కూడా వాళ్ళు ఇంజనీరింగ్లో ఏదో చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు సర్వీస్ లో ఉన్నారు ఇట్స్ ఫైన్ కాకపోతే ఇది ఇలా నెక్స్ట్ టూ జనరేషన్స్ జరిగిన తర్వాత వ్యవసాయం ఎవరు చేస్తారు అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని మనకి రియల్ ఎస్టేట్ ల్యాండ్లు అయిపోయిన తర్వాత పొద్దున ఈ రోజు అంటే మనం బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోలేదు కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రేపు పొద్దున ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత కోవిడ్ లాగా ఇంకేదో రావచ్చు కదా ఆ వచ్చినప్పుడు మన దగ్గర కనుక ఫార్మింగ్ లేదనుకోండి మనం కూరగాయలు ఆ రోజు ఇంపోర్ట్ చేసుకోలేము కదా సో దీనికి ఇక్కడ నుంచి స్టెప్స్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ని ఒక ప్రయారిటీ సెక్టార్ కింద తీసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పటివరకు మనకి చైనా చాలా పెద్ద కాంపిటీషన్ ఉండేది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ బట్ ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే మనం ఇక్కడ ఒక వస్తువును తయారు చేయాలంటే పది రూపాయలు ఖర్చు అయితే చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎనిమిది రూపాయలు అయిపోద్ది ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అక్కడ మ్యాన్ పవర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంది మ్యాన్ పవర్ యూటిలైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఎయిట్ అవర్స్ అంటే మనకి కలెక్టివ్గా జరుగుతుంది కేవలం ఐదున్నర గంటల పని మాత్రమే అక్కడ ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ జరుగుతుంది ఇండివిజువల్ లెవెల్ ఖచ్చితంగా సో ఇలాంటి వాటిల్లో లేబర్ వాటిల్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావలసిన పరిస్థితి మినిమం వేజెస్ విషయంలో కానీ ఇలాంటి వాటిలో అన్నింటిలో కనుక గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకురాగలిగితే డెఫినెట్గా ఇక్కడ కూడా మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చాలా సెకండ్ ప్రయారిటీ కిందకి వస్తుంది ఇది కాకుండా మనకి ఇందాక అనుకున్నట్టుగా మనకి ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ కేర్ కానివ్వండి అఫోర్డబుల్ ఫ్రీ అనట్లేదు అఫోర్డబుల్ ఎవరైనా కూడా దాన్ని అఫోర్డ్ చేయగలిగిన స్టేజ్కి కనుక తీసుకెళ్ళగలిగితే దీంతో ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది ప్లస్ జీడిపి కూడా చాలా స్టేబుల్గా ఉంటుందండి అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ పెరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏ రోజు ఇంటర్నేషనల్ మనకి ఈవెంట్స్ ద్వారా వచ్చిన షాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకుని నిలబడగలిగిన కెపాసిటీ భారతదేశానికి అగ్రికల్చర్ సెక్టార్తో ఉంటుంది సర్వీస్ సెక్టర్ మీకు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాం రేపు అమెరికా రెసిషన్కి వెళ్ళింది ఇంకొక దేశం రష్యానికి వెళ్ళింది ఆల్మోస్ట్ అన్ని రేషియన్కి వెళ్ళి ఉద్యోగస్తులను తీసేసి ప్రాజెక్ట్స్ ఏం చేయకుండా కూర్చున్నారనుకోండి ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనది ఏమవుతుంది కంపల్సరీ డౌన్ ట్రెండ్ అవుతుంది సర్వీస్ సెక్టార్లో ఉండేది ఈ సర్వీస్ సెక్టార్లో డౌన్ ట్రెండ్ని దేంతో మనం కాంపన్సెట్ చేస్తాం మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం రెడీగా లేము అగ్రికల్చర్ సెక్టార్లో రెడీగా లేము ఏం చేస్తాం సో మన జీడిపి పడిపోతుంది ఈ పరిస్థితి నుండి మనం బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఓకే ఇవన్నీ చూస్తుంటే ట్వంటీ ముందుకెళ్తే ఇంకా ఇన్ఫ్లేషన్ బారిన పడకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియా షుడ్ థింక్ అబౌట్ సేవింగ్స్ అండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్న క్రూడ్ కానివ్వండి దాని తర్వాత బంగారం కానివ్వండి ఈ రెండింటి మీద మనకు కంట్రోల్ రావాలి అంటే ప్రజల లెవెల్లో కావచ్చు ప్రభుత్వం లెవెల్లో కావచ్చు వీటి మీద మనకు కంట్రోల్ రావాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు కన్నా ఇరవై రెండు ఇరవై మూడు చాలా వర్స్ట్గా ఉండబోతుంది ఓకే ఎందుకంటే మనకు యుక్రెయిన్ అనేది ఒక చిన్న స్టార్ట్ అది ఎందుకంటే ఇప్పుడు మీకు బ్రహ్మాండమైన బిల్డింగ్ గ్లాస్ బిల్డింగ్ కడితే ఓ రాయి తీసుకుని దాన్ని కొట్టామనుకోండి ఆ ఒక గ్లాసే పగులుతుందా ఆ గ్లాస్తో కనెక్ట్ అయిన పది గ్లాసులు పడతాయి అనేది మనకు తెలియదు సో సిమిలర్గా ఈరోజు యుక్రెయిన్ వార్ పరిస్థితి కూడా అదేలా ఉంది ఈ యుక్రెయిన్ వార్ను బేస్ చేసుకుని చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ కూడా చేతులు ఎత్తేసి బ్యాంక్ ట్రబ్సీ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీకు పిగ్స్ అంట మనం పోర్చుగీస్ కానీ ఇటలీ కానీ ఈ ఈ కంట్రీస్ అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు బాలేదు కాబట్టి ఇలాంటి ఈవెంట్ నేను ఏదైనా ఒక దాన్ని తీసుకొని వాళ్ళు కూడా మేము ఆల్మోస్ట్ ఇలా అయిపోయామని చెప్పి డిక్లేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న దేశాలు శ్రీలంక పాకిస్తాన్ అటువైపు వెస్ట్ బెంగాల్ ఇంకోవైపు నేపాల్ అండ్ సారీ వెస్ట్ బెంగాల్ అంటున్నాను మనకి బంగ్లాదేశ్ అటు తీసుకుంటే నేపాల్ ఇటు తీసుకుంటే మలేషియా ఇవన్నీ కూడా మనకి డోల్ డ్రమ్స్లో ఉన్నాయి సో ఈ దేశాలు కనుక మనకి ఒకటోటి ట్రిగర్ ఆఫ్ అయి వెళ్తూ ఉంటే ఆ ప్రెషరు ఆ లోడ్ అంతా మనకి వరల్డ్ ఎకానమీ మీద పడుతుంది సో దీన్ని దీనికి మనం ట్వంటీ టు ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిపేర్ అయి ఉండాలి అట్ ద సేమ్ టైం గత రెండు సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు వచ్చాయి లేకపోతే మనకి ఇది బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీలు ఎక్కువ డబ్బులు వచ్చాయని సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇయర్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒక చోట ప్రాబ్లం మొదలైతే అది మనకి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్కడో జపాన్లో ఒక వారం పది రోజుల ముందు మనకి వచ్చింది సముద్రంలో అక్కడ నుండి మన నెల్లూరులో త్రీ డేస్ బ్యాక్ భూమి షేక్ అయింది ఎందుకంటే సముద్రం ద్వారా మెల్లమెల్లగా అంటే అక్కడ సెవెన్ వస్తే నెల్లూరుకి వచ్చేసరికి త్రీ పాయింట్ ఎయిట్ అయింది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో మనం దానికి ప్రిపేర్ అయి ఉండాలి ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన తిరుగులు తిరగకూడదు మనకు అత్యధికంగా ఇబ్బంది పెడుతుంది క్రూడ్ కాబట్టి క్రూడ్ కన్జంప్షన్ అంటే డీజిల్ పెట్రోల్ కన్జంప్షన్ ఎలా తగ్గించుకోవాలో చూడాలి రాబోయే రోజుల్లో మరో పది రూపాయలు పెరిగినా కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకంటే చాలాసార్లు అనుకున్నాం మనం ఒకేసారి ఇంత పెరగకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారు రోజు ఎయిటీ పైసా నైన్టీ పైసా పెంచుకుంటూ పోతున్నారు సో ఇది ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఆహార వస్తువులు ఆ ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల పెరుగుతాయి ఎవ్రీథింగ్ పెరుగుతుంది సో దీనివల్ల మనం కన్సాలిడేట్ అయ్యి చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు మన దగ్గర లేకపోయినా మనం నలుగర్లో బాగుండాలనే ఉద్దేశంతో అత్యధికంగా అద్దెలు కట్టి ఇళ్లలో ఉండడం కానీ లేకపోతే వాళ్ళు ఎవరో కారుగా ఉన్నారని చెప్పి మనం అంతకన్నా పెద్ద కారు కొనాలని ట్రై చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు బట్ అది ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే దాని తర్వాత మనకు బుల్ మార్కెట్ లేకపోతే బ్రహ్మాండమైన పాజిటివ్ మార్కెట్స్ ఉన్నాయనుకోండి రోజు లేకపోయినా రేపొద్దున మనం సంపాదించి కట్టేస్తాం నమ్మకం ఉంటుంది బట్ మనం మనం ఈ రోజు ఆ స్థితిలో లేదు ఇండివిజువల్ లెవెల్ ఇండివిజువల్ లెవెల్ గవర్నమెంట్ ఏం లేదండి సింపుల్ పెట్రోల్ రేట్ పెంచుతారు ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతారు వాళ్ళు ఎండ్ ఆఫ్ డే గవర్నమెంట్ అంటే మనమే కదండి గవర్నమెంట్ గవర్నింగ్ అస్ గవర్నమెంట్ అంటే మనమే కదా సో ఇబ్బంది పడాల్సింది మనమే సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇండియాకి జీఎస్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ లేవు కాబట్టి అట్లీస్ట్ మనకి షాక్స్ నుంచి కొంచెం తట్టుకోగలుగుతున్నాం కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ మాత్రం ట్వంటీ టూ ట్వంటీ త్రీ మాత్రం అంత ఆశాజనకంగా లేదు ఏది మీరు ఇది కొత్తగా మనం అనుకోవడం కాదు మనం ఏదో జోషింగ్ చెప్పడం కాదు ప్రతి పాండమిక్ మీకు ఇంతకుముందు ఏ హెల్త్ రిలేటెడ్ కానీ లేకపోతే వార్ కానీ వచ్చిన తర్వాత తర్వాత టూ ఇయర్స్ అనేది చాలా వర్స్ట్గా ఉంది ఇది హిస్టరీ సో సిమిలర్గా ఈసారి ఇంకా కొంచెం డీప్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓన్లీ వార్ కాదు ముందు దాని ముందు కోవిడ్ ఉంది ఓన్లీ కోవిడ్ కాదు దాని తర్వాత వార్ సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ట్వంటీ టు ట్వంటీ చాలా ఎక్కువగా ఉండాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సో బీ ప్రిపేర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇంకా వర్స్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి సేవింగ్స్ ఆర్ ద ఓన్లీ రిసోర్సెస్ సేవింగ్స్ ఒకటే ఒక మార్గం అన్ని ఏ సెక్టర్ అయినా సేవింగ్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ అని చెప్తున్నారు సో బీ ప్రిపేర్